யானும் ஏத்தி ஏழுலகும் முற்றும் ஏத்தி பின்னையும் தானும் ஏத்திலும் தன்னை ஏத்த ஏத்த எங் தேனும் பானும் கந்தனும் அமுதும் ஆகி தித்திப்பயானும் என் பிரானையே ஏத்தினேன் யா ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ சடகோபவாங்மயம் சகசிரசாகோபநிஷஸ்ஸமாகமம் நமாமிகம் திராவிட வேதசாகரம் மனம் ఈరోజు నమ్మాళ్వారు అనుగ్రహించిన తిరువాయుమొయిలో నాలుగవ శతకంలో మూడవ దశకంలో పదవ పాసురాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. యానుం ఏత్తి ఏడులగం ముత్తుం ఏత్తి పిన్నయ్యం తానుం ఏత్తిలుం తన్నై ఏత్త ఎంగుం ఎయ్దుం తేనుం పాను తేనుం పాలుం కన్నలుం అముదుమాగి తిత్తిప్ప యానుం ఎంబినానే ఏత్తినేన్ యాన్ ఉయ్వానే. యానుం ఏత్తి ఏడు ఉలగమూ ముత్తుం ఏత్తి నేను కీర్తించాను. సప్తలోకాలు మొత్తం ముత్తు మొత్తం సప్తలోకాలంతా కూడా ఇక్కడ ఏది మిగలకుండా అందరూ కీర్తించారు. పిన్నయం తానం ఏత్తిలం ఆ తర్వాత ఎవరు కీర్తించింది? సాక్షాత్ దైవస్వరూపుడు దైవమే, జ్యోతిస్వరూపుడైన దైవమే ఆయన కీర్తించిన. తన్న ఏత్తేత్తే ఎంగుం ఎయ్యదు, ఇంతమంది ఇంత కీర్తించిన ఎంగెయ్యదు, ఎక్కడ దొరుకుతుంది అంటే అది ఎక్కడ పూర్తవుతుంది అంతం అంటే ఈ కీర్తి, ఈ కీర్తి ప్రవాహంలో కొంతైనా కీర్తించడానికి అంటే కొంత కూడా అనుభవానికి రాదు. ఎంత అంటే ఎక్కడున్నారు మీరు ఇంతసేపు, ఇంత ఇంతమంది కీర్తించారు కదా, ఎంత దూరం వెళ్ళారంటే ఎంతవరకు కీర్తించారు పరమాత్మ స్వరూపాన్ని అంటే ఎక్కడ మొదలుపెట్టిన చోటే ఉన్నాం, సుఖపెట్టిన చోటే ఇంకా ఉన్నాం, ఇక్కడి నుంచి కదలనే లేదు అన్నట్టుగా ఉంది. తన్నై ఎత్త ఎత్త ఎంగుమ్మేదు, ఎందుకని మరి అట్లాంటప్పుడు ఎందుకు ఆ ప్రయత్నం చేస్తున్నారు అంటే తేను పాలు కన్నలు అముదుమాగి తిత్తిప్ప. ఆయన స్వరూప స్వభావ గుణాలన్నీ ఎలాంటివంటే తేను పాలు కన్నలు అముదు, తేనె పాలు పంచదార అమృతం లాంటివి అన్నీ తీపి పదార్థాలు, దివ్యమైన పదార్థాలు. అలాంటి వాటిని ఎవరన్నా వదులుకుంటారా, ఆస్వాదించకుండా ఉంటారా? ఈ రూపాలుగా ఉన్నవాడిని అంటే ఈ తేనె పాలు పంచదార అమృతంలాగా ఉండే స్వరూపుణ్ణి కీర్తించకుండా ఉంటారా? ఉండలేము. అది బాగా తీయగా ఉంది. ఎంత తీయగా ఉంది అంటే అబ్బా తీపి అని చెప్పకుండా ఉండలేనంత తీయగా ఉంది. తిత్తిప్ప యానం ఎంబిరాని ఎత్తినేను, అందుకని నేను కూడా నా స్వామినే కీర్తించాను. ఎందుకయ్యా అంటే ఉయ్వాన్, నేను ఉజ్జీవించడం కోసం. ఉజ్జీవనం అంటే పరమపదం చేరడం, పరమపదంలో ఉజ్జీవనం, పరమపదంలో ఉండి నిత్య కైంకర్యం చేయడం ఉజ్జీవనం. లోకల్లో ఉండి, ఈ భూలోకంలో ఉండి కీర్తించడం అనేది జీవనం. పరమపదానికి చేరి పరమాత్మ నిత్య కైంకర్యం చేయడాన్ని ఉజ్జీవనం అంటారు. ఎవరు యానుమేత్తి? యానుమేత్తి అంటే ఎవరిక్కడ? నమ్మాళ్వారు చెప్తున్నారు. నమ్మాళ్వారు ఎవరు? ఆళ్వార్లందరూ కూడా పరమాత్మ స్వయంగా వారికి తన తన గుణానుభవాన్ని ఇచ్చినవాడు, అనుగ్రహించినవాడు. మునులు ఋషులు వాళ్ళు తపస్సు చేసి జ్ఞానాన్ని పొందితే ఆళ్వార్లు పరమాత్మ స్వయంగా ఇచ్చిన అంటే మనకు పిళ్ళలోకాచారులు అంటారు, ఋషుల కంటే ఆళ్వార్లు అంతకంతా గొప్పవారు. అలాంటి ఆళ్వార్లో నమ్మాళ్వార్, ఆళ్వార్ల నాయకుడైన వాడు ఇంకా గొప్పవారు. ఆయన మైర్వర మదినలం అరుళినన్ అంటే అరుళ పెట్రవన్,
పరమాత్మ స్వయంగా అజ్ఞానాన్ని ఆయనకు అజ్ఞానమే లేదు, ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి, అంటే ఉందేమో ఏదన్నా సందేహం ఉన్న పోగొట్టి ఆయన జ్ఞానాన్ని ఇచ్చి భక్తిని ఇచ్చి ఆయనతో తన గురించి తన అనుభవాలన్నీ ఆయనకు కలిగేట్టుగా చేసి ఆయన మీద అపారమైన కృపను చూపారు నమ్మవారి మీద పరమాత్మ. అలాంటి అంటే పరమాత్మ గుణానుభవాన్ని పరమాత్మ కృప వలనే పొందిన నమ్మవారులే కీర్తిస్తే చాలలేదట. అంటే ఆయన కీర్తించిన పరమాత్మ గుణానుభవాల్ని పరమాత్మే అనుగ్రహించగా పొందిన నమ్మవారు కీర్తించి ఏడులగం ముత్తం మేద్ది ఇది చాలలేదు. అంటే ఈయన కీర్తిస్తే పరమాత్మ స్వరూపం మొత్తం రూపంలోకి రాలేదు, అందుకని అది పూర్తి కాలేదు. ఏడులగము ఏత్తి సప్త లోకాల్లో ఉన్న బద్ధులు ముక్తులు నిత్యసూర్లు అందరూ కీర్తించిన అందరూ కలిసి, అంటే అజ్ఞులు జ్ఞానులు తెలిసినవారు తెలియని వారు అందరూ కూడా కీర్తించిన పిన్నయం తాను ఏతిలు, ఇదంతా అయిన తర్వాత పరమాత్మ తానే వీళ్ళతో కలిసి ఆయన కీర్తించడం మొదలుపెట్టారు. ఇదేమిటండి వింతగా ఉంది? నమ్మవారు కీర్తించారంటే సరే ఆయనకు పరమాత్మ మీద భక్తి పారవస్యం కీర్తించారు. ఏడులగం అంటే పోనీ అందులో ఎవరైనా భక్తులు ఉన్నారేమో వాళ్ళు కీర్తిస్తే వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు కూడా గొంతు కలిపారేమో అనుకోవచ్చు. పరమాత్మ తనను తానే కీర్తించడం ఏంటి అంటే ఒక పెద్ద రథం కదలాలి, ఆ రథాన్ని అందరూ కలిసి లాగుతున్నారు అయినప్పుడు మనం కూడా ఒక చేయి వేద్దాం, అంటే పరమాత్మ ఆ రథమే కొంచెం వీళ్ళకి సహాయం చేద్దాం అన్నట్టుగా పరమాత్మ సరే వీళ్ళంతా ఇంత ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో మనం కూడా కలుద్దాం వీళ్ళకి కొంచెం సహాయం చేద్దామని ఆయన కూడా తన స్వరూపాన్ని తన గుణాలని కీర్తించడం మొదలుపెట్టాట. అయినా కూడా అక్కడికి అంటే తన్నై ఏత్త ఏత్త ఎంగుం ఏదు ఏత్త ఏత్త ఎంత కీర్తించినా అంటే నమ్మవారి వారు కీర్తించినా ఏడు లోకాల్లో వాళ్ళు కీర్తించినా బద్ధులు ముక్తులు నిత్యసూర్లు కీర్తించినా స్వయంగా ఈ కీర్తనకు అర్హుడైన పరమాత్మే కీర్తించినా కూడా ఎక్కడుంది అంటే మొదలుపెట్టిన చోటే ఉంది, ఆరంభం చేసిన చోటే ఉంది. ఎందుకని అంటే పరమాత్మ కీర్తి అంత పెద్దది అంత గొప్పది కాబట్టి అది సామాన్యులకు అవగాహన కానిది కాబట్టి ఏత్త ఏత్తి ఎంగుం ఏదు. ఎందుకని అంత గొప్పది అంటే పరమాత్మ చేష్టితాలన్నీ ఆయన దశావతారాలు అంటాం ఒక లెక్క కోసం, కానీ దశం కాదు ఎన్నో లెక్కలేనని అవతారాలు స్వామి. అన్ని అవతారాల్లో ఆయన భక్త రక్షణ కోసం అంటే తన ఆశ్రిత రక్షణ కోసం దుష్ట శిక్షణ చేయడం ఏంటి, ఆశ్రితులను రక్షించడం ఏంటి, ఆశ్రితులకు తన గుణానుభవాన్ని ఇవ్వడం ఏంటి, ఇవన్నీ చేష్టితాలని చూడగా చూడగా వినగా వినగా దాంట్లో అవన్నీ ఎలాగున్నాయంటే తేనెలాగా పాలలాగా పంచదారలాగా తీయగా ఉన్నాయి. పాలు తేనె పంచదార విడివిడిగానే తీపిగా ఉంటాయి, మూడు కలిపితే ఇంకా తీపిగా ఉంటుంది. వీటన్నిటిని మించి అమృతంలాగా ఉంది. అమృతం అంటే మృతానికి వ్యతిరేకమైంది అమృతం, అంటే మృతాన్ని పోగొట్టేది మృత్యువునికి వ్యతిరేకి మృత్యువుకు శత్రువు అమృతం. అలాంటి అమృతం స్వభావుడు అమృత స్వరూపుడు అమృతం వంటి వాడు పరమాత్మ. మృత్యువు అంటే అజ్ఞానము, చేతనలో ఉన్న అజ్ఞాన అంధకారం పోగొట్టడానికి పరమాత్మలో ఉన్న అమృతతత్వం కావాలి. అలాంటి అమృతతత్వం లాంటి వాడి అమృతం లాంటి వాడు అమృత గుణస్వరూపుడైన పరమాత్మను అలా తీయగా ఉన్న అమృతంలాగా తీయగా ఉన్న పరమాత్మను యానం ఎంబినానియే తినే అలాంటి వాడిని ఈ నమ్మవారి వారు కీర్తిస్తున్నారు. ఎందుకండి ఇంత కష్టపడుతున్నారు అంటే ఉయివాన్ ఏంటట ఉజ్జీవించడం, యాను ఇవానే నేను ఉజ్జీవించడం కోసం అంటే అన్య పరులతో కానీ అనన్య పరులతో కానీ కొలవలేని వాణ్ణి కొలతకు అందని వాణ్ణి అంతులేని కీర్తి గలవాణ్ణి అంతులేని గుణాలు గలవాణ్ణి లెక్కకు మిక్కిలైన ప్రాకారాలు వస్తు పదార్థాలు తనకు ప్రాకారంగా గలవాణ్ణి కీర్తించడానికి ప్రయత్నం చేసి కీర్తించడానికి కీర్తించలేక అయినా కీర్తించకుండా ఉండలేక ఎందుకని కీర్తించకుండా ఉండలేకపోయారు అంటే పాలలాగా తేనెలాగా పంచదారలాగా తీపిగా ఉన్న పదార్థాన్ని ఎవరన్నా వదులుకుంటారా, వీటన్నిటిని మించి అమృతంలాగా మనలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టేవాడు మన ఆర్తిని పోగొట్టేవాడు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించేవాడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆనందాన్ని ఇచ్చేవాడు అయిన పరమాత్మను కీర్తించడానికి ఆ ఆనందం జ్ఞానం అనేది అమృతం లాంటివి మనలో ఉన్న చెడు దోషాన్ని పోగొట్టి పరమాత్మ శ్రీపాదాల దగ్గరికి అంటే ఉయివాన్ అంటే ఇక్కడ ఏంటి నమ్మవారు ఒక్కరే
ఉజ్జీవించడం కాదు, ఈ పాసురాలను చదివిన వాళ్ళందరూ కూడా ఉజ్జీవించాలని ఈ పాసురాలని పాడారట. అంటే పరమాత్మ గుణ విశేషాలను ఎవరైతే పాడతారో, ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళందరూ కూడా ఉజ్జీవించాలి కదా, అందుకనే నమ్మాడివారు ఈ పాసురాలని పాడారట. యానం ఎంబిరానే ఎత్తినేన్ యాన్ ఉయ్వానే, యానం ఏత్తి ఏజులగం ముత్తుం ఎత్తి పిన్నయం తానం ఏత్తిలిం తన్న ఎత్తేత్తి ఇంగు ఇదుం. అంటే తాను కీర్తించి, నమ్మాడివారు కీర్తించి, ఏడు లోకాల్లో ఉన్న అజ్ఞులు జ్ఞానులు తెలిసినవారు తెలియనివారు అందరూ అన్యపరులు అనన్యపరులు అందరూ కీర్తించినా పరమాత్మే కీర్తించినా సాధ్యం కాలేదు. అంటే ఇక్కడ ఒక విషయం, సామాన్యులకు సాధ్యం కాలేదు నిజమే, నమ్మాడివారు సాధ్యం కాదు ఒప్పుకోవచ్చు, సత్వలోకాల్లో వాళ్ళకు సాధ్యం కాలేదు అది కూడా ఒప్పుకోదగ్గ విషయమే. కానీ పరమాత్మ సర్వజ్ఞుడని కదా ఆయనకు పేరు, మరి సర్వశక్తుడు సర్వజ్ఞుడు అన్నప్పుడు సర్వశక్తుడైన వాడికి అసాధ్యమైంది ఉంటుందా? అంటే తాను ఆ పని పూర్తి చేయలేకపోతే చేయలే, అంటే ఆయన సర్వశక్తుడు అనే ఆయన బిరుదానికి అవధ్యం కదా, లోపం కదా. అంటే ఇక్కడ ఉన్న దానిని సాధించలేకపోతే సాధించలేకపోయాడు అనొచ్చు, లేని దానిని సాధించలేకపోతే అతడు అజ్ఞుడు అనడానికి వీల్లేదు. అజ్ఞుడని ఎవరిని అంటారు? చేయదగిన పని చేయగలిగిన పని చేయకపోతే వాడు అజ్ఞుడు, తెలియనివాడు, చేయలేనివాడు, అసక్తుడు అనొచ్చు. కానీ ఇది పరమాత్మ గుణ విశేషాలని కీర్తించడానికి ఎవరికీ సాధ్యం కాదు, వేదానికే సాధ్యం కాలేదు కదా. అలాంటి పని వేద్యుడికి కూడా సాధ్యం కాలేదు, కాదు కాని విషయం, కాబట్టి అది చేయలేని పని. అంటే ఇక్కడ మూడు కొమ్ముల కుందేలు తెస్తాను ఎవరన్నా అంటే అది తెలివి తక్కువతనం అంటారు. మూడు కొమ్ములతో ఉన్న కుందేలు లోకంలో లేనేలేదు, లేని దాన్ని తేలేదు కాబట్టి వాడు తేలేను అన్నందుకు వాడు అసక్తుడు అనడం తప్పు. లోకంలో ఉన్న వస్తువుని తేలేకపోతే వాడు అసక్తుడు, లేని విషయాన్ని తేలేనప్పుడు అసక్తుడు అనడం కుదరదు. అలానే ఇక్కడ పరమాత్మ తాను తన్నై ఏత్త ఏత్తేంగు మీదం తన్నై తాను మే తాను మేత్తిలం, అంటే తను కీర్తించినా కూడా పరమాత్మ స్వరూపాన్ని కీర్తించలేకపోయారు అనడం పరమాత్మ విషయంలో అసక్తత కిందికి రాదు. ఎందుకంటే ఇది లోకంలో జరగని పని, అంటే లోకంలో కాదు అసలు అసాధ్యమైన పని, వేదానికి అసాధ్యమైన పని కాబట్టి కీర్తించలేకపోయారు. అయినా ఎందుకు చేసాం? సాధ్యం కాదు కదా అని పని వదిలిపెట్టలేదు, అందరూ కృషి చేశారు, ప్రయత్నం చేశారు. ఆళ్వారు ప్రయత్నం చేశారు, ఆళ్వారితో పాటు ఏడు లోకాల్లో వాళ్ళు ప్రయత్నం చేశారు, పరమాత్మ కూడా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆళ్వార్లకు సహకరించడం కోసం, ఇక్కడ తన గురించి తను కీర్తించడం కోసం పరమాత్మ దిగలేదు కీర్తించడానికి. ఆళ్వారు ఒక పని చేస్తున్నారే వారికి సహకరించాలి కదా అని ఆళ్వార్లకు సహకరిద్దామని ఆళ్వారు కీర్తిస్తున్న ఆ పని తను కూడా కొనసాగించారు. కానీ అది ఆయనకు కూడా సాధ్యం కాలేదు. సాధ్యం కాకపోయినా పర్వాలేదు, లేని పనిని చేయలేం కాబట్టి అసాధ్యం అని అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. అందుకనే యాన్ ఉయ్వానే, ఎందుకు యానం ఎంబిరారే ఎత్తినే, నేను పరమాత్మను కీర్తించాను ఎందుకంటే యానం ఉయ్వానే ఉజ్జీవించడం కోసం, పరమాత్మ శ్రీపాదాలకు నిత్య కైంకర్యం చేసే భాగ్యం లభించడం కోసం నేను కీర్తించాను, కీర్తించడానికి ప్రయత్నం చేశాను అని నమ్మాడివారు ఈ పాసురంలో మనకు తెలియజేస్తున్నారు. ఒక్కసారి పాసురం అనుసంధానం చేసుకుందాం. యానం ఏత్తి ఏజులగం ముత్తుం ఏత్తి పిన్నయ్యం తానం ఏత్తిలుం తన్నై ఏత్తేత్త ఎంగుం ఎయ్దుం. తేనుం పాను పాలుం కన్నలుం అముదుమాగి తిత్తిప్ప యాని మెంబిరాని ఏత్తినేన్ యాన్ ఉయ్వానే. ఆళ్వార్ తిరువడిగలే శరణం. యాను ఏతి ఏడులగుం ముట్టుం ఏతి పిన్నయుం తానుం ఏతిలుం తేనుం పాలుం కన్నలుం అముదుం ఆగి తిత్తిప్పయానుం
Thank you.